గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు TV5 టాప్ స్టోరీ. ఈరోజు ఎన్నికల సన్నాహంగా సాగింది బీఆర్ఎస్ మీటింగ్. స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి అండ్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, తెలంగాణ సాధకులు గౌరవనీయ కేసీఆర్ గారి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మునుపెన్నడూ లేని అనేక సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఎప్పుడు కేసీఆర్ గారు అన్ని టికెట్లు సిట్టింగులకే ఇస్తాను అని చెప్తూ ఉంటారు. వారెవరిని వదులుకోరు కూడా. మోస్ట్లీ ఆఫీసర్ల పోస్టింగ్ అయినా, ఎమ్మెల్యేలకు టికెట్ల విషయంలోనూ, ఎమ్మెల్సీల టికెట్ల విషయంలోనూ, రాజ్యసభ కాడి నుంచి మిగతా చోట్ల అందరూ కూడా తనకు మొదటి నుంచి ఎవరైతే సన్నిహితంగా ఉన్నారో, ఎవరైతే ఆసరాగా ఉన్నారో, ఇంచుమించు వారందరూ కూడా ఏదో ఒక పోస్ట్ అడ్జస్ట్ చేస్తూనే ఉంటారు. మనం ఎంతోమందిని కూడా చూసాం, వారికి క్వాలిఫికేషన్ లేకపోయినా, వారు అసలు ఆ పోస్ట్కి ఎలిజిబుల్ లేకపోయినా, ఎంతోమందిని అందలాలకి ఇచ్చిన చరిత్ర గౌరవనీయ కేసీఆర్ గారికి ఉన్నమాట వాస్తవం. అందుకే కేసీఆర్ గారంటే ప్రతి ఒక్కరికి కూడా నమ్మకం, చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా. అయితే అది ఒకప్పటి మాట. ఒకప్పటి మాట ఎందుకంటున్నానంటే వారు కూడా రాటు తేలారు. ఎట్టి పరిస్థితుల్లో మూడోసారి ప్రభుత్వం రావాలంటే ఏం చెయ్యాలి అన్న దాని మీద ఆలోచిస్తున్నారు. మనతో కలిసి ఉన్నారు కదా, రెండుసార్లు ఎమ్మెల్యేలు కదా, వాళ్ళది ఏముందిలే, గెలిచినా నేనే, ఓడినా నేనే అని అనే కేసీఆర్ గారు ఇప్పుడు కొంతమంది మీద, కొన్ని జిల్లాల మీద నేరుగా మాట్లాడుతున్నారు. ఆత్మీయ సమ్మేళనాలు సరిగ్గా జరపలేదు, తూతుమంత్రంగా పార్టీ కార్యక్రమాలు చేస్తున్నారు, పార్టీ సిద్ధాంతాలను ప్రచారం చేయటం లేదు, పార్టీ అభివృద్ధి చేసిన అంశాలను ప్రచారం చేయటం లేదు. ఇలాగే ఉంటే, సరి చేసుకుపోతే నేను అభ్యర్థుల్ని మార్చే అవకాశం ఉందని స్పష్టంగా చెప్పిన మొట్టమొదట ఈ రోజున కేసీఆర్ గారు చెప్పారు. ఎప్పుడైనా సరే, ఎవరైనా సరే ప్రభుత్వం రావాలనే కోరుకుంటారు. ఒకవేళ ఎమ్మెల్యేలు కనుక తప్పు చేస్తే ఆ సీటు వేరే వాళ్ళకి ఇవ్వడం అన్ని పార్టీలు చేసే తంతే. కానీ కేసీఆర్ గారు చేస్తున్నారంటేనే కొంచెం ఆశ్చర్యపోవాలి. అంతేకాకుండా రైతులకు మనం ఏం చేశాం, వ్యవసాయదారులకు ఏం చేశాం, మిగతా వర్గాలకు ఏం చేశాం, ఎస్సీలకు ఏం చేశాం, ఎస్టీలకు ఏం చేశాం అని కంపల్సరీ వెళ్ళి ప్రతి చెరువు దగ్గర రైతులతో మాట్లాడండి అని చెప్పారు. అంతేకాకుండా కర్ణాటకలో జరిగిన ఎన్నికల ఫలితాలు మన రాష్ట్రం మీద ప్రభావం చూపవు, కాబట్టి వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. నేను ఏకీభవిస్తున్నాను. కర్ణాటకలో జరిగిన, మహారాష్ట్రలో జరిగిన, ఇంకెక్కడో జరిగిన తెలంగాణ మీద ప్రభావం ఉంటుందని చాలామంది అనుకుంటారు, కానీ అది కరెక్ట్ కాదు. తెలంగాణ ఎన్నికలు మరే రాష్ట్రానికి పోలిక కావు. మరి మహారాష్ట్ర ఎందుకు వెళ్తున్నట్టు సార్, సీఎం గారు, మహారాష్ట్ర మనం ఏం చేద్దాం వెళ్ళి, కర్ణాటకలో మీరు ప్రచారం చేయలేదు, మీరు సీఎం అవుతారనుకున్న కుమారస్వామి గారు కాలేకపోయారు, పూర్తిస్థాయి మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. నేను అందుకే ఎన్నోసార్లు చెప్పాను, గౌరవనీయ కేసీఆర్ గారు ఎన్టీ రామారావు గారికి నేషనల్ ఫ్రంట్ పార్టీ పెట్టి దేశమంతా తిరుగుతున్నప్పుడు చెప్పారు, ఎన్నోసార్లు చెప్పాను కూడా, వద్దు, మన రాష్ట్రం గురించే మనం ఆలోచిద్దాం, మన ప్రభుత్వం ఫామ్ చేసుకోవడం ఇంపార్టెంటు, మన ప్రభుత్వం ఎంత బలంగా ఉంటే మనం కేంద్ర రాజకీయాలను శాసించవచ్చు అని ఎన్టీఆర్ గారికే చెప్పిన అతి కొద్ది మందిలో కేసీఆర్ గారు ఒకరు. కాబట్టి ఇప్పుడు కరెక్ట్గా తెలంగాణ గురించే పట్టించుకుందాం, తెలంగాణలో అధికారం ఎలా రావాలో ఆలో, తెలంగాణ వరకే పరిమితం అవుదాం, మిగతా రాష్ట్రాల సంగతి మనకెందుకు అని కరెక్ట్గా ఆలోచించారు. ఎందుకంటే నవీన్ పట్నాయక్ గారు బీజేపీ వైపు మళ్తున్నారు, మమతా బెనర్జీ గారు కాంగ్రెస్ వైపు వెళ్తున్నారు, అఖిలేష్ సింగ్ యాదవ్ గారు ఈ మధ్య కనిపించట్లేదు, నితీష్ కుమార్ గారు తాను ప్రధాన పాత్ర పోషించాలని అందరు చుట్టూ తిరుగుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మనం కేసీఆర్ గారు ఇక్కడ ఉండటమే కరెక్ట్, తెలంగాణకు పరిమితం అవడమే కరెక్ట్, పార్టీ నాయకులంతా తెలంగాణ గురించి ఆలోచించడమే కరెక్ట్. ఇక్కడ ఎన్ని సీట్లు వస్తే, ఎన్ని సీట్లు పార్లమెంటు గెలవగలిగితే అంత పవర్ పార్లమెంట్లో ఉంటుంది, వేరే పార్టీలు గెలిస్తే పవర్ ఉండదు. ఇది మరి పోయిన ఎలక్షన్లో కేసీఆర్ గురించి ఒక్క నిమిషంలో చెప్తాను. 63 సీట్ల నుంచి 88 సీట్లు సాధించారు కేసీఆర్ గారు. ఒంటరిగా పోటీ చేసి ఏ పార్టీతో పొత్తు లేకుండా కాంగ్రెస్ టీడీపీ కలిసి పోటీ చేసిన 88 సీట్లు సాధించారు. కానీ విత్ ఇన్ 6 మంత్స్లో పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి. ఏం జరిగిందో చెప్తాను. ధర్మపురి అరవింద్ గారు అసలు రాజకీయాల్లో లేరు. ధర్మపురి శ్రీనివాస్ గారి కొడుగ్గా కొంతమందికి మాత్రమే తెలుసు. వారు బీజేపీ టికెట్ తెలుసుకొని నిజామాబాద్లో కవితమ్మను ఓడించారు. కవితమ్మ అంటే వెరీ పవర్ఫుల్, మాట్లాడటంలో కానీ, పనితనంలో కానీ, పనులు చేసి పెట్టడంలో కానీ, చొచ్చుకుపోవడంలో కానీ, అందరితో సంఘీభావంతో ఉండటం కానీ
మరి ఎక్కడ ఓడిపోయారు? ఓడిపోయారు అక్కడే. మరి వినోద్ కుమార్ గారు ఓడిపోవడం ఏంటి? బండి సంజయ్ గారి మీద. బండి సంజయ్ గారు ఒకప్పుడు కార్పొరేటర్ కూడా గెలవలేదని చాలామంది చెప్తుంటారు. అటువంటి వ్యక్తిని ఎంపీ చేశారు, ఇవాళ రాష్ట్ర అధ్యక్షుడు అయ్యారు ఆయన. లక్ష్మణ్ గారు ఎమ్మెల్యేగా ఓడిపోయి ఇవాళ రాజ్యసభ మెంబర్ అయ్యారు, అంతేకాకుండా పార్లమెంట్ పార్టీ కమిటీలో ఉన్నారు. కిషన్ రెడ్డి గారు అంబర్పేట నుంచి ఎమ్మెల్యేగా ఓడిపోయి ఇవాళ పార్లమెంటు గెలిచి కేంద్ర మంత్రిగా ఉన్నారు. అంటే విత్ ఇన్ 5-6 మంత్స్లో ప్రజలు ఎట్లా ఆలోచిస్తున్నారో చూడండి. ఏ ఎన్నికల్లో ఏ పార్టీ ఓటేయాలో ప్రజలు ఎప్పుడు కూడా మన సొత్తు ఏం కాదు, మన ప్రాపర్టీ ఏం కాదు. విత్ ఇన్ 5 మంత్స్లో ప్రజలు రివర్స్ ఆలోచించారు. దాదాపు 30 నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో మెజార్టీ వచ్చింది. కాంగ్రెస్ పార్టీకి పెద్ద సీట్లు ఏమి రాలేదు, 18-19 సీట్లు వచ్చాయి. వచ్చిన వాళ్ళందరూ మీ దాంట్లోకి వచ్చారు. కానీ రేవంత్ రెడ్డి గారు మల్కాజ్గర్ నుంచి గెలిచారు, నల్గొండ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గెలిచారు, భువనగిరి నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు గెలిచారు, జహీరాబాద్లో ఎర్రబల్లి దయాకర్రావు గారు అల్లుడు మదన్మోహన్ రావు గారు జస్ట్ 8,000 తోడిపోయారు. జహీరాబాద్ పార్లమెంట్ అని చెప్తున్నాను నేను, అసెంబ్లీ కాదు. కాబట్టి ప్రజలు ప్రతి ఎన్నికకు ప్రత్యేకంగా చూస్తారు. కేసీఆర్ గారు చెప్తున్నట్టుగా 103 సీట్లు వస్తే రావచ్చు, కానీ ప్రజల ఆలోచనల్ని సరిగ్గా పసిగట్టగలగాలి. వ్యతిరేకత ఎప్పుడు కూడా ఎన్నికలు పర్ఫార్మెన్స్ మీద ఓటేయరు. నేను చెప్తున్నాను, పర్ఫార్మెన్స్ మీద ఓటేయరు, ఎక్స్పెక్టేషన్ మీద ఓటేస్తారు. ఇప్పటివరకు కేసీఆర్ ఇచ్చిన పథకాలు సరే, ఇవ్వబోయి ఏంటని ఆలోచిస్తారు. మరి పార్లమెంట్ ఎన్నికల్లో 7 సీట్లు కోల్పోయినప్పుడు రైతు బంధు లేదా వాళ్ళకి? ఉంది. మిగతా అన్ని కార్యక్రమాలు ఉన్నాయి కదా, మరి 88 సీట్లు ఇచ్చడానికి 7 సీట్లు ఓడగొట్టడానికి కారణం ఏంటి? ఇది చాలా సున్నితమైన అంశం, అందరూ ఆలోచించాల్సిన అంశం. సరే, కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ మొన్న గెలిస్తే గెలుచుండొచ్చు కాక, కానీ వారి వ్యవహార శైలి చూస్తుంటే, శివకుమార్ గారు సిద్ధరామయ్య గారి వ్యవహార శైలి చూస్తుంటే, ఎవరు సీఎంఆర్ డిసైడ్ చేసుకున్న పరిస్థితుల్లో చాలా ఓట్లు కోల్పోతున్నారు, చాలా పర్సంటేజ్ కోల్పోతున్నారు వాళ్ళు. గెలిచి ఏం సుఖం? ఇవాళ కర్ణాటక వెళ్ళండి, అందరూ ఇదేంటి కాంగ్రెస్ ఇంత మెజార్టీ ఇస్తే ఈ చిన్న విషయం డిసైడ్ చేయలేకపోతున్నారని చెప్తున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా ఎలా మెలికలు తీసుకుంటాయో, ఎలా మలుపులు తీసుకుంటాయో మన ఎవరికి తెలియదు. సరే, ఇవాళ కేసీఆర్ గారు మాట్లాడిన దాని మీద మనం మాట్లాడదాం. మనతో శ్రీధర్ రెడ్డి గారు, మనకు బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, మరికొద్దిసేపట్లో జాయిన్ అవుతారు. రామచంద్రరావు గారు మాజీ ఎమ్మెల్సీ, ప్రముఖ సీనియర్ అడ్వకేటు మిత్రులు వారు ఉన్నారు. అలాగే కాల్వ సుజాత మేడం మనకు తాండూరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తారు, కాంగ్రెస్ పార్టీ ఐ థింక్ సో. వారు కూడా మరి నాయకురాలు మనతో ఉన్నారు, అధికార ప్రతినిధి. రామచంద్రరావు నమస్కారం సార్. నమస్తే అండి. నమస్తే సార్. సార్, కేసీఆర్ గారు దాదాపు 103 సీట్లు వస్తాయని చెప్తున్నారు. ఇక ప్రజల్లోకి వెళ్లకుండా కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళని కూడా సన్నద్ధం చేస్తూ ఉన్నారు. ఒకటి సాంబశివరావు గారు, ఇప్పుడు మీరు ఇంతకుముందు విశ్లేషణ రూపంలో చెప్పినటువంటి మాట, ఇప్పుడు తన పార్టీలో తన ఒక శ్రేణుల్ని, వాళ్ళ నాయకుడిని ఉత్సాహపరచడానికి వారు మాట్లాడిన మాటగా మాకు అనిపించింది. ఎందుకంటే మీరు కరెక్ట్ చెప్పారు, గతంలో తెలంగాణ ఫార్మ్ వేసినప్పుడు సెంటిమెంట్తో ఉన్న తెలంగాణలో 62 సీట్లు వచ్చినాయి వారికి, అంటే జస్ట్ 1 సీట్ ఎక్కువ మ్యాజిక్ ఫిగర్కి. తర్వాత 88 సీట్లు వచ్చినా కూడా 12 మంది కాంగ్రెస్ వాళ్ళని తీసుకోవడం జరిగింది. మరి 103 సీట్లు ఈరోజు ఈ 2 సార్లు చేసినటువంటి ఒక ప్రభుత్వము వారి మీద యాంటీ ఇన్కంబెన్సీ ఎంతవరకు ఉందనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ టైం సెంటిమెంటు, సెకండ్ టైము ఏదో పథకాలు అని చెప్పొచ్చు, కానీ ఈరోజు ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఏది ఉన్నాయో అది టీఆర్ఎస్ చెప్పుకున్నట్టు 103 కాదు, వాళ్ళకు 13 దగ్గర దాటితే చాలా గొప్పగా ఉందని చెప్పేసి కూడా చాలామంది భావిస్తూ ఉన్నారు. దానికి ఒక 2-3 కారణాలు చెప్తాను. ఈరోజు లీకేజ్ సంబంధించినటువంటి ఒక విషయం మనం చూస్తూ ఉన్నాం. పబ్లిక్ సర్వీస్ కమిషన్ లీకేజు, 10th క్లాస్ లీకేజ్లు, విద్యార్థులకు ఉద్యోగాలు లేవు, యువత అంతా కూడా నిరుత్సాహంతో ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. రైతుల విషయం వచ్చేవారు కూడా రైతు బంధు ఇస్తున్నప్పుడు కూడా కౌలు రైతుని వారు పక్కన పెట్టారు. అదేవిధంగా చాలామంది రైతులకు ఈరోజు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే పథకం ఫసల్ బీమా యోజన వారికి అందకుండా చేస్తున్న విషయాన్ని కూడా వారు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ప్రజలందరూ కూడా ఈరోజు నిన్న మొన్న జరిగినటువంటి ఒక కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఆందోళన పడుతున్న విషయాన్ని కూడా మనం చూసినాం మనం. కాబట్టి రైతులు కూడా వారు హ్యాపీగా లేరు. ఏ వర్గము ఈరోజు ఈ యొక్క ప్రభుత్వంతో సంతోషంగా ఉంది, చాలా సాటిస్ఫైగా ఉందని చెప్పండి ఒకసారి. యూనివర్సిటీలో విద్యార్థులకు స్కాలర్షిప్ సమయానికి రావట్లేదు, యూనివర్సిటీలో టీచర్లకు శాలరీ సరిగ్గా రావట్లేదు. ఈరోజు ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా 15వ తారీఖు అయితే కూడా వాళ్ళకు టీచర్లకు ఉద్యోగస్తులకు వాళ్ళకు జీతాలు రావట్లేదు.
ఏ విధంగా ఈరోజు మీ సెక్రటరీ మీద 1650 కోట్లు ఖర్చు పెడితే ఈరోజు మీకు ఒక టీచర్కు సమయానికి కూడా జీతం ఇయ్యలేని పరిస్థితి మీరు ఉన్నారంటే ఏ రకమైన ప్రభుత్వం ఈ ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. ఈరోజు మొన్న జరిగినటువంటి టీచర్స్ ఎమ్మెల్సీలో కూడా ప్రభుత్వం సపోర్ట్ చేసినటువంటి ఒక క్యాండిడేట్ని బీజేపీ ఓడించిన విషయాన్ని కూడా మనం గుర్తించారే. అంటే టీచర్ సెలెక్షన్స్ బీజేపీని గెలిపించిందంటే ఇక్కడ మేధావులందరూ కూడా ఆలోచించిన విధానాన్ని ఈరోజు అక్కడ రిఫ్లెక్ట్ అవుతుందన్న విషయాన్ని కూడా మనం గుర్తించారే. అంటే భారతీయ జనతా పార్టీ కానీ మేము చెప్పేది ఏంటంటే వారు 100 సీట్లు వస్తా అని చెప్పినా 150 సీట్లు వస్తా అని చెప్పినా కూడా ఈరోజు గ్రౌండ్ రియాలిటీలో అది లేదు. చాలామంది మీద యాంటీ ఇన్కంబెన్సీ లోకల్ ఎమ్మెల్యే మీద ఉంది, యాంటీ ఇన్కంబెన్సీ అంతకన్నా ఎక్కువ ప్రభుత్వం మీద ఉన్నది. కాబట్టి వారు పదే పదే ఏమంటున్నారు, నేను ఎమ్మెల్యేలు తీసేస్తా, మీకు టికెట్ ఇయ్యా, వేరేలోకి ఇస్తా అని చెప్పి బెదిరిస్తూ ఉన్నారు. ఇది వారు చెప్పే మాట ఆ ఎమ్మెల్యేలు కాదు, వారి ప్రభుత్వం మీద వ్యతిరేకతను చెప్పలేగా మాట అంటున్నారు. కాబట్టి ప్రభుత్వంలో స్కీమ్ లేదా డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయి, 10 సంవత్సరాలు అయిపోయింది ప్రభుత్వం వచ్చి, 9 సంవత్సరాలు అయింది అనౌన్స్ చేసి. రామచంద్ర గారు, ఒక సూటి ప్రశ్న మీ పార్టీ కూడా, అంటే జనసంఘ్ పార్టీ నుంచి కూడా చాలామంది కష్టపడి ఉన్నవాళ్ళు ఉన్నారు, ఆ తర్వాత భారతీయ జనతా పార్టీగా మార్పు చెందిన తర్వాత వారంతా మీ కార్యకర్తలుగా ఉన్నారు, అనేక సంవత్సరాల పాటు అధికారం వచ్చినా రాకపోయినా, ఒక్క సీటు వచ్చినా రాకపోయినా వివిధ ఆర్గనైజేషన్లో పనిచేసి పార్టీ జెండాని కుటుంబాలు మోసి భుజాలన్నీ కమిలిపోయిన కార్యకర్తలు చాలామంది ఉన్నారు. కానీ ఇప్పుడు మీ పార్టీ ఏం చేస్తుంది, వాళ్లకు టికెట్లు ఇవ్వకుండా, అటువంటి వాళ్ళ అవసరం లేకుండా ఇతర పార్టీల్లో ఉన్నవాళ్లను, ప్రముఖ నాయకుల్ని, ఆర్థిక వనరులున్న చాలామందిని మీ పార్టీలో చేర్చుకుంటున్నారు. ఏ పార్టీలోని లేని కొత్తది ఒకటి పెట్టారు మీరు, పార్టీ చేరికల కమిటీ అని. అదేం కమిటీ అండి, మీ కార్యకర్తలకు టికెట్ ఇచ్చుకోండి, మీ అభిమానులకు టికెట్ ఇచ్చుకోండి, మీ పార్టీలో మొదటి నుంచి కష్టపడ్డ వాళ్ళకి టికెట్ ఇచ్చుకోండి. అధికారం రావచ్చు రాకపోవచ్చు, అధికారమే పరమావధిగా భారతీయ జనతా పార్టీ కూడా పనిచేస్తున్నప్పుడు మిగతా పార్టీలకి మీ పార్టీలకి వాట్ ఇస్ ద డిఫరెన్స్? ఒకటి మీరు అడిగిన చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలా సున్నితమైన ప్రశ్న కూడా. ఎందుకంటే మీరు అన్నారు అధికారం ఎక్కువ అంటే వారి ఆలోచించకుండా పార్టీలో పని చెప్పి, కానీ ఒక రాజకీయ పార్టీ ప్రజలకు సేవ చేయాలంటే అధికారం కూడా కావాలి. ఒక రాజకీయ పార్టీ అల్టిమేట్ ప్రిరిక్విజిట్ ఫర్ ఎనీ పొలిటికల్ పార్టీ ఏముంటుంది అంటే అధికారం రావాల్సినట్టు ఉంటుంది. కాబట్టి అధికారంలో వస్తే తప్పకుండా ప్రజలకు సేవ చేయవచ్చు మన సిద్ధాంతంతో, మన విధానాలతో అని మనం అనుకుంటాం. కాబట్టి ఆ దిశలో భారతీయ జనతా పార్టీ కూడా ఎండాలో మనం ఇంత కన్ఫైన్డ్గా ఉండిపోతాము, కాబట్టి మనం స్ప్రెడ్ కావాల్సిన అవసరం ఉన్నది. సర్వవ్యాపి సర్వస్పర్శి అన్ని వర్గాల నుంచి కూడా ప్రజలు భారతీయ జనతా పార్టీ చేరాలి, అన్ని వర్గాల్లో పోవాలి, రూరల్ సైడ్ పోవాలి, అర్బన్కే కన్ఫైన్ అయినటువంటి పరిస్థితిలో మరి కొత్త వాళ్ళని వచ్చేటటువంటి ప్రయత్నం మనం చేస్తా ఉన్నాం సార్. అది పార్టీ ఎక్స్పాన్షన్ ఒక భాగము. దాంట్లో ఒక మీరు అన్నారు గ్యాస్, పాత వాళ్ళని కూడా పార్టీ ఎప్పుడు మర్చిపోదండి. అటువంటి ఏదైనా జరిగిందంటే డెఫినెట్గా ఈరోజు మేము చదువుకుంటాం. మాకు కర్ణాటకలో ఒక మాకు అది ఒక గుణపాఠంగానే మేము భావిస్తాం, కనుక ఎందుకంటే ఒక పార్టీగా ఉండదు కూడా చెప్పగలుగుతాను, నేను డైరెక్ట్గా చెప్పగలుగుతాను. కనుక కర్ణాటకలో జరిగినటువంటి ఏదైతే ఎగ్జాంపుల్స్ ఏతున్నాయో దాన్ని మేము దేశంలో వేరే చోట రిపీట్ కాకుండా చేస్తాం. ఎందుకంటే ఎవరైతే పార్టీ జెండా మోసి ఈరోజు పార్టీ ఇంత దూరం తీసుకొచ్చిన వారు ఉన్నారో వారికి డెఫినెట్గా పెద్దపీఠం ఉంటుంది. పార్టీలో కొత్త వారు వచ్చిన వారికి కూడా మేము వారి సచితమైనటువంటి ఒక స్థానం చూపెడతాము. ఎక్కడ బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఉంది సమాజంలో, ఎందుకంటే మీరు పెరగాలంటే మీరు కన్ఫైన్ కాలేము, ఒక కొంతమందికి కన్ఫైన్ కాలేము. కాబట్టి పార్టీ ఎక్స్పాన్షన్లో ఎంత భాగము. ఈరోజు అన్ని రకాలైనటువంటి ఒక కొత్త రీజనల్ పార్టీ వచ్చిందంటే ఆ రీజనల్ పార్టీలో ఎవరు చేరారు, ఇతర పార్టీల నుంచి కొన్నేళ్ళగా పనిచేసుకుంటూ మా రీజనల్ పార్టీ చేరారు, అది అధికారంలో వచ్చిన తర్వాత వాళ్ళు డెవలప్ చేసుకున్నారు వేరే విధంగా. ఇప్పుడు ఈ రోజు కూడా మా పార్టీ ఒక 75 సంవత్సరాల నుంచి దేశంలో ఉన్నటువంటి స్వాతంత్రం అయిపోయిన తర్వాత కూడా పనిచేస్తున్నటువంటి దీంతో కొన్ని రాష్ట్రాల్లో కార్యకర్తలు ఇంకా పనిచేస్తూ ఉన్నారు. అధికారం వస్తామా రామా అనే తెలిసి కూడా పనిచేస్తూ సాక్రిఫైస్ చేస్తూ ఉన్నారు. ఈ యొక్క సిద్ధాంతం మీద నమ్మి, నాయకత్వం మీద నమ్మి, కానీ మేము కూడా పెరగాలనుకుంటున్నాం, మేము కూడా ఎక్స్పాండ్ కావాలనుకుంటున్నాం. దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ ఎక్స్పాన్షన్. బట్ అట్ సేమ్ టైం మీరు చెప్పినట్టు పాత వాళ్ళకు కొత్త వాళ్ళకు బ్యాలెన్స్గా చేయాలి, ఈక్విటబుల్ జస్టిస్ చేయాలని అనేది మా అందరి యొక్క కోరిక. తప్పకుండా సార్, ఒక చిన్న బ్రేక్తో చర్చను కొనసాగిద్దాం. టాప్ స్టోరీకి తిరిగి స్వాగతం. ఈరోజు ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షన బీఆర్ఎస్ పార్టీ సమావేశం జరిగింది. దాంట్లో ముఖ్యంగా రాబోయే ఎన్నికల గురించి, అభ్యర్థుల గురించి కూడా కొంతవరకు మాట్లాడారు. ఎక్కడెక్కడ నియోజకవర్గాల్లో మైనస్ ఉంది, ఎవరెవరు సరిగ్గా పనిచేయటం లేదు అని లిస్టు వారి దగ్గర ఉన్నట్టు కూడా తెలియవచ్చింది. సరే, ఇది ప్రతి రాజకీయ పార్టీ కూడా చేసేదే.
అయితే రాబోయే ఎన్నికలు కేసీఆర్ గారికి అతి ముఖ్యమైన ఎన్నికలు. సాధారణంగా మూడోసారి ఏ పార్టీ అయినా గెలవాలంటే అంత సులువైన అంశం ఏం కాదు. కాకపోతే తెలంగాణ సాధకుడిగా, తెలంగాణ తెచ్చిన నాయకుడిగా మిగతా ప్రాజెక్ట్స్ కానివ్వండి, మిగతా పథకాలు కానివ్వండి, ఆ పార్టీని ముందుకు తీసుకెళ్తాయని, మరొక్కసారి గెలిపిస్తాయని చెప్తున్నారు. పనిలో పనిగా కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులు సరిగ్గా పనిచేయటం లేదని, వారిని మార్చే అవకాశం ఉంది, సరిదిద్దుకోండి అని కూడా ఓ చిన్న సైజు వార్నింగ్ కూడా ఇచ్చినట్టుగా మనకు సమాచారం వచ్చింది. మరి కాంగ్రెస్ పార్టీ ఏమంటుందో. నమస్కారం మేడం. నమస్తే సాంబశివరావు గారు. మేడం, ఇవాళ అన్నారు కర్ణాటక ఎన్నికల ఫలితాల గురించి మనం పట్టించుకోవద్దన్నారు. నేను కూడా కర్ణాటక ఎన్నికల ఫలితాలు తెలంగాణలో మీకు అధికారం తెచ్చిస్తాయి అని మీరంటే అనుకోవచ్చు, తప్పేం లేదు, ఆత్మవిశ్వాసం కానీ నమ్మేంత ఎవరైతే ఉండరు. ఆ స్టేట్ వేరు, ఈ స్టేట్ వేరు. నెంబర్ వన్. నెంబర్ టూ, కర్ణాటక 136 సీట్లు గెలిపించిన కర్ణాటకలో 4 రోజుల నుంచి ముఖ్యమంత్రిని డిసైడ్ చేసుకునే స్థితిలో కాంగ్రెస్ పార్టీ లేనందుకు ఇవాళ మేము మా కర్ణాటకలో మా ఛానల్ ఉంది, ఒక వ్యవస్థ ఉంది మేడం, యూఆర్ ఎట్ మైనస్ టుడే. ఐఎమ్ సారీ టు సే, మీకు ఎన్నికలు రోజున ప్రజలు అన్ని వర్గాల వాళ్ళు వేశారు, కానీ వాళ్ళు ఏంటి కాంగ్రెస్ పార్టీ ఒక డిసైడ్ చేసుకోలేకపోతుందన్నది అదొక్కటి మీరు ఆలోచించండి. ముండికేస్తారు ఎవరైనా సరే, అది సరి చేసుకోవాలి మీరు ఒకటి. రెండోది, తెలంగాణ వచ్చే వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మీ ఎమ్మెల్యేలు మీకుంటారు, మళ్ళీ ఏ 20-30 గెలిచారనుకోండి కేసీఆర్ గారు తీసుకెళ్ళడానికి అంబాసిడర్ గారు రెడీగా ఉంటుంది, అక్కడ బీఫామ్ అంటే గెలిచిన ఆ గెలిచిన పట్టా తీసుకోకముందే రెడీగా ఉంటుంది. మీ అందరికీ తెలిసిన అంశమే, కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీని తట్టుకొని, బీఆర్ఎస్ పార్టీని తట్టుకొని, 103 సీట్లు రాబోతున్న ఆ పార్టీని తట్టుకొని ఎలా నిలబడగలుగుతారు, ఎలా గెలవగలుగుతారు. ఇక్కడ కూడా కర్ణాటక కంటే కూడా 13 మంది ముఖ్యమంత్రి అభ్యర్థులు ఉన్నారని చెప్పి భారతీయ జనతా పార్టీ మీ పార్టీ మీద మాట్లాడుతోంది. నమస్తే. నమస్తే అండి సోదరులకి, మీకు కూడా, ఛానల్కి కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్, 103 స్థానాలు వస్తున్నాయి అని ఇప్పుడేమీ ఎగ్జిట్ పోల్ రిలీజ్ అవ్వలేదు, సర్వే రిలీజ్ అవ్వలేదు, కేవలం కేసీఆర్ అన్నటువంటి మాటలు. గతంలో మనం చూసినాం జిహెచ్ఎంసీ ఎన్నికలప్పుడు కూడా 100 స్థానాలు 150 స్థానాలకు దగ్గర దగ్గరగా మేము గెలుస్తాము, ఏదో ఎంఐఎం పార్టీలు గెలిచినాయి మినహాయించి మేమే మొత్తం గెలుస్తామన్నారు. అవునన్నా కాదన్నా బీజేపీ అయితే 47 స్థానాలని గెలిచినటువంటి విషయం మనం గుర్తు చేసుకోవాలి. సరే, ఈరోజు విస్తృత సమావేశం జరుపుకున్నాడు తన క్యాబినెట్తో, అంటే ఎమ్మెల్యేలతో అందరితో జరుపుకున్నాడు. ఎవరైనా రాజకీయ పార్టీ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది, ముందస్తుగా బుగులుతోనే మొన్న జరిగినటువంటి కర్ణాటక ఎన్నికల్లో అవేర్నెస్ వస్తుంది, తెలంగాణ కాంగ్రెస్ కు బూస్టింగ్ వస్తుంది. మీరన్నట్టుగానే సాంబశివరావు గారు, తెలంగాణలో కాంగ్రెస్, కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని ముక్కుమ్మడిగా ఓట్లు తెలంగాణ ప్రజలేమి కాంగ్రెస్ కి ఏమి వెయ్యరు, కానీ మేం చేసే పని విధానం, మేం ప్రజల దగ్గరికి తీసుకెళ్లే ఎజెండా, టిఆర్ఎస్ చేస్తున్నటువంటి అవినీతి విషయంలో మాత్రం డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అవుతుంది సార్. ఎందుకంటే లాస్ట్ 10 ఇయర్లు మీరు అనొచ్చు, మరి ఇచ్చిన తెలంగాణ అని మీరు చెప్పుకుంటారు, మరి 2 సార్లు మీకు ఎందుకు అధికారం ఇవ్వలేదని మీరు అడగొచ్చు నాకు ప్రశ్న, కానీ అప్పుడు మేము 2 సార్లు ఫెయిల్ అయినటువంటి వాస్తవం, ఆ మాట వాస్తవం నేను 100% ఒప్పుకుంటాను. ఓసారి మొట్టమొదటిసారి అయితే కేసీఆర్ తెచ్చినా ఆ చావు నోట్ల తలకాయ పెట్టి తెచ్చినా అన్న తెలంగాణ ఇవ్వడం అనేది తెలంగాణ ప్రజలు ఆలోచించారు, కానీ మేము ఒక అడుగు వెనక్కే ఉన్నాము. మేము ఇచ్చాం కదా మాకెందుకు అధికారం ఇయ్యరని అడిగే విధానంలో మా తప్పిదం అయ్యి ఉండొచ్చు, కేసీఆర్ అందులో చాలా ముందుకెళ్ళిపోయి ఉండొచ్చు. అయినా ముందుకెళ్ళిపోయినా కూడా 62 అంటే జస్ట్ మ్యాజిక్ ఫిగర్ కి 2 స్థానాలు ఎక్కువగా వచ్చినటువంటి విషయం. ఆ తర్వాత రెండోసారి మరేంది, మొదటిసారి తక్కువ ఇచ్చినా రెండోసారి ఆయన మీద గ్రాఫ్ తగ్గిపోవాలి, తెలంగాణ ప్రజలకి విశ్వాసం తగ్గిపోవాలి, మరి రెండోసారి ఎందుకు అంత పెద్ద మెజార్టీతో గెలిపించిండ్రు అని మీరు నన్ను అడగొచ్చు, ప్రజలు అడగొచ్చు, ప్రతిపక్షం అడగొచ్చు. నేను ఒకటే చెప్తున్నా, ఆ రోజు 88 స్థానాలు గెలిచినటువంటి కేసీఆర్ ఒకే ఒకటి కాంగ్రెస్ పార్టీ ఇస్తానన్నటువంటి ప్రతి మేనిఫెస్టోని తన ఖాతాలో వేసుకొని 2000 రూపాయలు పెన్షను, 3000 రూపాయలు ఏంటది నిరుద్యోగ పెన్షన్ అనేది 2 ఖాతాలు వేసుకొని, అలాగే రైతు బంధు అప్పుడే 2018 ఎన్నికలకు ముందు ఒక 6 నెలల ముందు రైతు బంధు పథకాన్ని తీసుకొని వచ్చాడు. ఆ రైతు బంధు పథకంలో ప్యూర్లీ సక్సెస్ అయ్యాడు కేసీఆర్. కానీ ఇప్పుడు అంటే ఒక్కసారి 2 సార్లు ఎవరైనా మభ్య పెట్టినా కూడా అదిగో పులి అన్నప్పుడు ఆవు పులి ఆట ఆడుకున్నట్టు, అది 2 సార్లు మోసం చేయొచ్చు, ఒకసారి మోసం చేయొచ్చు, 2 సార్లు మోసం చేయొచ్చు, ప్రతిసారి మోసం చేయలేదు. కానీ ఈ మాటకు మీరు మోసమని ఎట్లా అంటారు మేడం? రైతు బంధు పథకం ఇస్తే మోసమా? పథకాలు ప్రజలకే కదా చేయాల్సింది, ఎవరైనా ఉచిత పథకాలను ఇచ్చే కదా అధికారంలోకి వస్తారు. ఇది రాజకీయంలో ఒక స్టంట్ తప్పించి
ఇది వేరే కాదు కదా, అందరూ వాడుకునేదే ఇది లబ్ధి కోసం, రాజకీయ లబ్ధి కోసం అని కూడా మీరు అడగొచ్చు. కానీ నేను చెప్తున్నా రాజకీయ లబ్ధి చేయడం కావదు కాదు అన్నాను. కానీ వాళ్ళు చేస్తున్నటువంటి అవినీతి, ఈరోజు బీజేపీ పార్టీ మన ముందున్నారు, బీజేపీ సోదరులు బీజేపీ నడ్డా గారు కానీ అమిత్ షా గారు కానీ వచ్చినప్పుడు ప్రతిసారి కాళేశ్వరం అవినీతి గురించి చెప్తారు. కానీ కాళేశ్వరం అవినీతి చెప్పినప్పుడు ఈరోజు కేంద్రంలో అధికారంలో ఉన్నది వాళ్లే. కానీ పదే పదే మీలాంటి వాళ్ళు పెద్ద 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 వాళ్ళు అడుగుతారు, మాలాంటి వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉన్నవాళ్ళు రోజు పదే పదే అడుగుతున్నాం కాళేశ్వరం అవినీతి చిట్ట బయట పెడతాము అన్నారు. కానీ ఇప్పటి వరకు నాలుగేళ్ల నుంచి అదే అరిగిపోయిన గ్రామ్ఫోన్ రికార్డు లాగా చెప్తూ ఉన్నారు. కానీ ఇంతవరకు ఏ రోజు కూడా కేసీఆర్ మీద ఒక్క దావా వేయలేదు. కనీసం రైట్, ఒక నిమిషం సుజాత గారు, సుజాత గారు ఒక సూటి ప్రశ్న మీకు. పదే పదే బీఆర్ఎస్ నాయకులు అంతా కూడా కాంగ్రెస్ పార్టీ 70 సంవత్సరాలు ఏం చేసింది, దేశాన్ని దోచుకున్నారంటారు. కానీ మీరు ఎక్కడా చెప్పరు బీఆర్ఎస్ పార్టీ మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్టు, రైతు బంధు, దళిత బంధు, ఈ 5 కార్యక్రమాలని 1-10 సార్లు రోజు చెప్తుంటారు. అంటే నేను అంతకుముందు చాలాసార్లు చెప్పాను, కాంగ్రెస్ పార్టీ ఇవన్నిటికన్నా ముందు నాగార్జున సార్ ప్రాజెక్ట్ కట్టింది, ఇవన్నిటికన్నా ముందు ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ కట్టింది, వీటన్నిటికన్నా ముందు బిహెచ్ఎల్ ఇండస్ట్రీ తెచ్చింది, ఈసీఎల్ ఇండస్ట్రీ తెచ్చింది, ఒక్కసారి తార్నాకా నుంచి ఉప్పల వరకు వెళ్తున్న ప్రతి ప్రాజెక్టు మీదే డిఎంఆర్ఎల్ కానీ డిఆర్ఎల్ కానీ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ కానీ అన్నీ తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. కానీ ఒక్క వ్యక్తి కూడా కాళేశ్వరం మీరు ఇప్పుడు తెస్తే మేము 5 తెచ్చామని చెప్పి ఎవరూ చెప్పుకోరు. ఎంతసేపున్న మా పార్టీ అధికారంలోకి వస్తుంది, కాళేశ్వరం అవినీతి, కుటుంబం అవినీతి అంటే పైపైన ఇలా మాట్లాడటం వల్ల మీరు ఓట్లు సాధించలేరు. వారు అందుకనే కేసీఆర్ గారు సక్సెస్ ఎక్కడంటే 70 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదు. కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రం తెచ్చింది, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది, కనీసం నేను చెప్పినంతనా మీరు చెప్పలేకపోతా ఉన్నారు. అంటే మీరంటే మీరు కాదు మీ పార్టీ వాళ్ళు. ఐ మీన్ సాంబశివరావు గారు దీనికి ఒకటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సాంబశివరావు గారు ఒక రోజు TV5లో కాంగ్రెస్ ని తిట్టకండి, మెచ్చుకోకున్నా పర్వాలేదు కానీ తిట్టకండి, 70 సంవత్సరాలు వాళ్ళు ఏం చేశారు అనడానికి మీకు ఎవరు కూడా హక్కు లేదు. కాంగ్రెస్ చేసినటువంటి ఇవే అని మీరు ఒక 5 నిమిషాల వీడియో మీద కొన్ని కోట్ల మంది భారతదేశంలో కొన్ని కోట్ల మంది చూస్తారు. తెలుగు అర్థం కాకుండా చూసినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, అది ఎన్నో భాషల్లో ట్రాన్స్లేట్ అయ్యి మీ వీడియో చూస్తున్నారు సాంబశివరావు గారు. మేము కూడా కొన్ని లక్షల మందికి అది ఫార్వర్డ్ చేయడం కానీ షేర్ చేయడం జరిగింది. మేము ఇంతవరకు మీకు తెలుసు ఏ తల్లి కూడా అంటే చెప్పడం కూడా రాజకీయంలో తప్పనిసరి, అది చేసిన పని చెప్పుకోకపోతేనే ఫెయిల్ అనేది డెఫినెట్ గా రాజకీయంలో వస్తుంది. కానీ కాంగ్రెస్ పార్టీ ఆనాటి నుంచి 70 ఏళ్ల నుంచి గుండుసూది తయారు చేయనప్పటి నుంచి ఈ రోజు అంతరిక్షం వరకు కాంగ్రెస్ హయాంలోనే జరిగినటువంటి విషయాలు చెప్పుకోకపోవటం అనేది మా తప్పిదమైన ఏ తల్లి కూడా బిడ్డ కడుపులో ఆకలి చూసి. ఎందుకంటే కేసీఆర్ గారు పదే పదే మాట్లాడతారు, భారతీయ జనతా పార్టీ గురించి కొన్ని విషయాలు, మీ గురించి కొన్ని విషయాలు మాట్లాడితే మీ ముందుకు తీసుకొచ్చాను నేను. 1 మినిట్. శ్రీధర్రెడ్డి గారు నమస్కారం సార్. అంటే ఒకటే, ఇవాళ కేసీఆర్ గారు 70 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అనటానికి వేరే వాళ్ళకి హక్కు ఉందేమో కానీ మీకు లేదు సార్, భారతీయ జనతా పార్టీకి ఉండొచ్చు. కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో పూర్తి స్థాయిలో జీరో అవుతా అని తెలిసి కూడా తెలంగాణ ఇచ్చిన మాట వాస్తవం. ఆ రోజు ఉంది 2 ఎంపీలు సార్, అందులో ఒక ఎంపీ సహకరించలేదు మీకు. కేసీఆర్ గారు అఖండిత దీక్షతో తెలంగాణ సాధించొచ్చుగాక, పార్టీ పెట్టారుగాక, ఎక్కడా ఫెయిల్ కాకుండా అన్ని పార్టీల అధ్యక్షుల దగ్గరికి వెళ్ళి సాధించిన మాట వాస్తవం. కానీ బిల్లు పెట్టకపోతే మీరు సాధించేది ఏం లేదు, ఎంతమంది సహకరించినా బిల్లు పెట్టాల్సిందే కదా. అదొకటి. కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అంటే నేను ఇందాకే చెప్పి ఏం చేసిందో, మిగతా లక్షణాలు ఏదంటే మాట్లాడచ్చు మీరు. ఇప్పుడు బిల్లు పెట్టారు అంటే ఎవరు తెలంగాణ తీసుకొచ్చారు, ఎవరు సాధించారనే విషయం మీద 2 సార్లు కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసి ప్రజలు తీర్పిచ్చారు, దానికి మళ్ళీ కొత్త భాషను చెప్పనక్కర్లేదు. ఎవరి యొక్క కాంట్రిబ్యూషన్ ఏంటి, ఎవరి శక్తి ఎంత, ఎవరి శక్తి వ్యూహం ఆచరణకు అనుగుణంగా తెలంగాణ వచ్చిందని 2 సార్లు తీర్పిచ్చారు. మళ్ళీ మనం కొత్త భాషలు ఏం చెప్పాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ ఇచ్చిందా, బీజేపీ సపోర్ట్ చేసిందా, కేసీఆర్ గారు తెచ్చారా, ప్రజలే న్యాయ నిర్ణేతలు. ది ఆల్రెడీ హావ్ గివెన్ ది వర్డిక్ట్ ఆన్ ఇట్. నేను మళ్ళీ దాంట్లోకి వెళ్ళను, ఎందుకంటే వి రెస్పెక్ట్ ద పీపుల్స్ మ్యాండేట్, 1. 2, కాంగ్రెస్ పార్టీని తిట్టాలి, వాళ్ళని ఏదో నిందించాలనే ఉద్దేశం కాదు మా ఉద్దేశం. ఇక్కడ మీకున్నటువంటి ఒక సమయాన్ని, సుదీర్ఘకాలం పాటు మీకు ఇచ్చినటువంటి అవకాశాన్ని రాష్ట్రం పట్ల కానీ దేశం పట్ల కానీ మీరు పూర్తి స్థాయిలో వినియోగించుకోలేదు, వనరుల వినియోగం సరిగ్గా చేసుకోక భారతదేశం ఇవాళ స్వాతంత్రానంతర 70 సంవత్సరాల కాలంలో ఎంత మేరకు వృద్ధి చెంది ఉండాలో అంతమేరకు కాలేదనే విషయమే కేసీఆర్ గారి యొక్క భావన. అంతేత మిమ్మల్ని వ్యక్తిగతంగా తిరిగితే మాకేమొస్తుంది, కానీ
ఇవాళ ఎందుకు ఆ విషయం చెప్తున్నామంటే, సరే నెహ్రూ గారి కాలంలో వాళ్ళు చేసినటువంటి ఒకటి రెండు పంచవర్ష ప్రణాళికలు 1-2, ఆ తర్వాత నుంచి మొత్తంగా సైడ్ ట్రాక్ అయిపోయింది దేశంలో. ఆ ప్రభుత్వాన్ని పడగొట్టడం, ఈయనను లేపడం, ఆయనను ముఖ్యమంత్రి, ఈ రకమైన రాజకీయ కూపంలో కూరుకుపోయినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఏ దశలో ఉందో మనం చూసినాం. చరిత్ర చెప్తుంది విషయాలన్నీ కూడా. ఇవాళ బీఆర్ఎస్ యొక్క ఉద్దేశం ఏంటంటే, ఒకటి, ఇవాళ మీరు మీటింగ్ గురించి ఇంతకుముందు మాట్లాడారు, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏం జరిగిందని మాట్లాడుతూ ఉన్నారు. నాకు ప్రభుత్వం రావాలంటే, నాకు అధికారం రావాలంటే కాంగ్రెస్ పార్టీ తర్వాత బీజేపీ ఇవాళ ప్రయత్నం చేసేటువంటి పరిస్థితుల్లో మనం కనబడుతున్నాం. కానీ ఈ రెండు పార్టీలకు అవకాశం ఎందుకు ఉండదు, ఉండే అవకాశమే లేదు, ప్రజలు ప్రత్యామ్నాయం గురించి ఆలోచించే పరిస్థితి ఎందుకు లేదంటే, ఒక శతాబ్ద కాలంలో జరిగే అభివృద్ధి ఈ దశాబ్ద కాలంలో జరిగిందనేది తెలంగాణ ప్రజల భావన. ఎందుకంటే యూ హ్యావ్ టేకెన్ ఈ యొక్క 9 సంవత్సరాలు, ఇంకొక 6 నెలలు అయితే మనం దగ్గర దగ్గర 10 సంవత్సరాలు పూర్తవుతాయి. కాబట్టి దశాబ్ది ఉత్సవాలను కేసీఆర్ గారు సంకల్పించినారు, అది ప్రభుత్వంగా చేస్తాం, పార్టీ దాంట్లో సమ్మిళితమవుతుంది, మనం పనిచేస్తాం, ప్రజల దగ్గరికి వెళ్తాం, ఏం చేశామనేది. మనం జనరల్గా మనం చూసుకుంటే గ్రామీణ ప్రాంతాల్లో తెలంగాణ రాష్ట్రం అయి ఉండొచ్చు, మేజర్గా వ్యవసాయాధారిత రాష్ట్రం కదా ఇది. ఇవాళ 70 లక్షల మంది రైతుల దగ్గర దగ్గర 73 లాక్ ఫార్మర్స్ మీరు చూస్తే, ఎక్కడ ఏ రైతు కూడా వాళ్ళ యొక్క పొలాన్ని సాగు చేసుకోవడానికి కానీ, వాళ్ళని పంటను బాగు చేసుకోవడానికి కానీ, వాళ్ళ యొక్క కుటుంబ జీవన ప్రమాణాలను పెంచుకోవడానికి కానీ, వాళ్ళ యొక్క పిల్లల్ని చదివించుకోవడానికి కానీ, పండించిన పంట ఎక్కడికి పోతుందిరా దేవుడు అని దిగులు పడే పరిస్థితి కానీ, ఏంటన్నా పెట్టుకోవాలంటే గోడౌన్ లేని పరిస్థితి కానీ, ఈ తర్వాత మా డబ్బులు ఎట్లా వస్తాయి అని వాళ్ళ వీళ్ళ చుట్టూ కాళ్ళ అరియేలా తిరిగే పరిస్థితి కానీ ఇవాళ ఈ రాష్ట్రంలో లేదు. ఇలా వ్యవసాయాన్ని పండుగ చేసినాం, మళ్ళీ చెప్తున్నాం, ఇప్పుడు ఇంతకుముందు కాలసుజాత గారు మాట చెప్పారు, చేసింది చెప్పుకోలేడు, ఇవాళ చేసింది చెప్పుకోవాలనే కదా ఈ ప్రయత్నం అంతా కూడా. నేను చెప్పేది ఏంటంటే, తెలంగాణ వచ్చిన తర్వాత వాస్తవంగా ఏం జరిగిందనే అనేక విషయాలలో మీరందరూ నిజాయితీగా మీ గుండె మీద చేసుకొని తర్కించుకోండి. తెలంగాణ వాళ్ళలాగా వ్యవసాయంలో నేను ఇప్పుడు ఒకటి చెప్పాను, సాగునీరు మీరు చూసినారు, ఇవాళ కాళేశ్వరం నీళ్లు, నేను నిన్న సూర్యాపేట పోయినాను, సూర్యాపేట నుంచి తిరుమలగిరి మీదుగా, సారీ ఆ మధ్యరాల మీద అటు నుంచి తొరూరు పోతూ ఉంటే ప్రతి చెరువు ప్రతి చెక్ డ్యామ్ దగ్గర మత్తడి దునుకుతూ ఉంది. మేలో నిన్న 45-46 డిగ్రీల సెంటిగ్రేడ్ ఎండ ఉంది, మీ అందరికీ తెలుసు, నీళ్లు దునుకుతూ ఉన్నాయి. కేసీఆర్ శ్రమ లేకపోతే, కేసీఆర్ ఆలోచన లేకపోతే, సాగునీరు రంగాన్ని బాగు చేయకపోతే నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి? తాగునీరు నీళ్ళు వచ్చినాయి. ఇవాళ సుజాత గారి ఊర్లో కావచ్చు, రామచంద్రరావు గారి కోదాడ దగ్గర కావచ్చు, అందరి మనందరి మీ నిజామాబాద్ దగ్గర ఉండొచ్చు, మా వరంగల్ ఖమ్మం దగ్గర కావచ్చు, ఇవాళ ఒక్కొక్క భూమి మాట్లాడితే 30 లక్షలు, 35 లక్షలు, 50 లక్షలు, కోటి రూపాయలు ఎట్లొచ్చింది ధర? బతకలేరు తెలంగాణ వాళ్ళు, కరెంటు తెచ్చుకోలేరు తెలంగాణ వాళ్ళు, నీళ్ళకి వస్తాయి, మీరు ఎవరు పరిపాలన చేసుకుంటారన్న తెలంగాణలో 3 ఎకరాలు ఉన్నోడు కోటి చూడే స్థాయికి ఎట్లా తెలంగాణ వచ్చింది? ఎక్కడ కూడా కరెంటు కోసం, కరెంటు పోద్దనే ఆలోచనే లేకుండా ఇవాళ పొలాల దగ్గర పనిచేసుకునేటువంటి పరిస్థితి ఎక్కడి నుంచి వచ్చింది? ఐటీ ఇంత బ్రహ్మాండంగా ఎట్లా వృద్ధి చెందింది? ఇన్ని రోడ్లు, ఇన్ని చెక్ డ్యాములు, ఇన్ని చెరువులు, కాకతీయుల పుణ్యమా అని చెప్పేసి 76,000 చెరువులు ఉంటే, తర్వాత వలస పాలకులో లేకపోతే ఉమ్మడి పాలకులు ఉన్నప్పుడు సక్సెసివ్ గవర్నమెంట్ ఏమైనా చేసి ఉండొచ్చు, కానీ 46,000 చెరువులు కుదిస్తే దాన్ని ఆధారంగా చేసుకుని ఇవాళ మిషన్ కాకతీయ చేసి చెరువులు బ్రహ్మాండంగా దాన్ని పూడికలు తీసుకున్నాం, కట్టలు బాగు చేసుకున్నాం, తూములు బాగు చేసుకున్నాం, ఇలా దేశం మొత్తం. నేను సుజాత గారిని కానీ రాజేంద్రరావు ఒక నా ఫస్ట్ టేక్ తర్వాత మీరు నన్ను అడగండి, ఇలా భూగర్భ జలం దేశంలో ఉన్నటువంటి మిగతా అన్ని రాష్ట్రాల్లో భూగర్భాల కిందికి పోతే తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ గ్రామాల్లో ఉన్నటువంటి, మీ గ్రామంలో మా గ్రామంలో ఉన్నటువంటి వృద్ధులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, గీత కార్మికులు, లేకపోతే మిగతా వేరు వేరు వ్యాధులు వచ్చిన వాళ్ళు, వీళ్ళందరూ సగౌరవంగా ఆత్మగౌరవంతో 3 పూటలు ఎట్లా తినగలుగుతున్నారు? ఇది కేసీఆర్ శ్రమ కాకపోతే, ఈ తెలంగాణ గొప్పతనం కాకపోతే, ఈ రాష్ట్రంలో ప్రతి ఇంటికి నీళ్ళు చెప్తానండి. ఇవాళ పంట పొలాలకి నీళ్లు రావడంలో కానివ్వండి, 24 గంటలు కరెంటు విషయంలో కానివ్వండి, సీఎండి ప్రభాకర్ గారి కృషి, సీఎం గారి కృషి అలాగే హైదరాబాద్ లో ప్లాస్టిక్ బిందెలు పట్టుకొని నిలబడాల్సిన దుస్థితి అక్క చెల్లెమ్మకు లేదు. ఇవాళ నీళ్లు వస్తాయి ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా ఒక నిమిషం మేడం. చాలా మంది ఏమంటారంటే 76,000 చెరువులు ఉన్నాయని మీరే అంటున్నారు, కాకతీయ రాజులు తవ్విచ్చారని మీరే అంటున్నారు, వాటి పూడిక తీసిన మాట వాస్తవం. 30,000 చెరువులు మాయమైనాయని చెప్తున్నారు. 30,000 చెరువులు మాయమైతే, అంత అన్యాయం జరిగితే మీరేం చేస్తున్నారు? చరిత్ర నుంచి వచ్చిన తర్వాత
నేనేమంటా 76,000 చెరువులు ఆ రోజు లెక్క ఉండే మన తెలంగాణ ఏర్పడిన రోజు మనకు 46,000 చెరువులు మిగతా 30,000 చెరువులు స్టార్ట్ చేయండి సార్. ఎవరు చూడండి ఏముంది అందులో. ఒక విషయం ఏంటంటే దట్ క్యాన్ బి డన్, దట్ ఈస్ వన్ ఆస్పెక్ట్. కానీ 46,000 చెరువులను స్థిరీకరించినటువంటి ఒక గొప్పదనాన్ని గురించి, దాని ద్వారా పెరిగిన భూగర్భ జలం నుంచి, దాని ద్వారా పెరిగిన ఆయకట్టు గురించి, దాని ద్వారా వచ్చిన పంట గురించి, చెరువుల గురించి మీ ఎమ్మెల్యేలండి, చెరువులు చెరువులు ఏం చేస్తున్నారు, ప్లాట్లు ఎవరేస్తున్నారు, భూములు ఎవరు అమ్ముతున్నారు, ఎవరు ఆక్రమించుకుంటున్నారు, ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు కదా. రెండు విషయాలు ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఇవాళ అవినీతి అనే అంశానికి వచ్చినప్పుడు గతంలో ఉన్నటువంటి ఒక పరిస్థితులు ఇవాళ లేవు అనే విషయాన్ని గమనించాలి. ఇవాళ కేసీఆర్ గారి పాలన వచ్చిన తర్వాత నేను ఒకటి అడుగుతున్నాను, ఇక్కడ రంగాల వారీగా నేను ఒక అభివృద్ధి మీకు చెప్పాను. ఇంకా మీరు విద్యారంగాన్ని తీసుకుంటే ఎన్ని మెడికల్ కాలేజీలు ఉన్నాయి మన దగ్గర? 4, 32 మెడికల్ మెడికల్ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజ్ వస్తూనే ఉంటాయి సార్. అవి లేవా వస్తాయా? ఎట్లొస్తాయి? నేను చెప్తాను. కర్ణాటక ఎన్ని వచ్చినాయి? నేను ఒక విషయం చెప్తాను. రాష్ట్రంలో 32 మెడికల్ కాలేజీ రావడం కదా. ఒక నిమిషం సరే, ఫస్ట్లో ఉస్మానియా ఒకటే ఉంటే, తర్వాత గాంధీ వచ్చింది, తర్వాత కాకతీయ వచ్చింది, ఈ మూడింటితో ఆగలేదు సార్. మహబూబ్ నగర్ మెడికల్ కాలేజ్ వచ్చింది, ప్రతిభ మెడికల్ కాలేజ్ వచ్చింది, ఈవెన్ ప్రభుత్వ రంగంలో అయినా సరే మా నిజామాబాద్ లో క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ వచ్చింది. సార్ 150 మెడికల్ కాలేజీలు ఏమో దేశం మొత్తం ఇస్తే, కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఒకటి ఇవ్వకపోతే కూడా, ఇవాళ 32 మెడికల్ కాలేజీలు మన ప్రభుత్వంలో ఏర్పాటు చేసుకున్నాము, 1,001 రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలు స్కూల్స్ ఏర్పాటు చేసుకున్నాము, 4.5 లక్షల మంది బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ పిల్లలు నెలకు 100,000 125,000 ఖర్చుతోటి, ప్రభుత్వ ఖర్చుతోటి చదివి ఇవాళ నీట్ లాంటి చోట, నీట్ లాంటి దాంట్లో సమర్థంగా ఎదుర్కొన్నారు, మెడిసిన్ తెచ్చుకున్నారు. ఏమంటే ఒకటి, మై పాయింట్ ఈజ్ ఆల్రౌండ్ డెవలప్మెంట్ కు తెలంగాణ వేదిక అయినప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేయడంలో నిజాయితీ ఉండమని కోరుతున్నాను. విషయం కానివ్వండి, విద్యుత్ శక్తి విషయంలో కానివ్వండి, రోడ్ల విషయంలో కానివ్వండి, రైతులకు ఆసరా కానివ్వండి, సంక్షేమం కానివ్వండి, తడిచిన ఒడ్లు కొనడంలో కానివ్వండి, నేను అబ్సల్యూట్ గా మీకు సపోర్ట్ చేస్తాను. వచ్చిన బ్రేక్ తర్వాత రామచంద్రరావు మాట్లాడతారు. ఎస్, వెల్కమ్ బ్యాక్ రామచంద్రరావు గారు, 3 మినిట్స్. సార్, ఒకటి ఇంతకుముందు శ్రీధర్ రెడ్డి గారు చెప్పిన రెండు విషయాలు చాలా మనం ఓపిక్గా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకప్పుడు నీళ్లు బాగా ఉన్నాయి, కుంటలు ఉన్నాయి. మనం చూస్తున్నాం మన రాష్ట్రంలో రెయిన్ ఫాల్స్ గత అనేక సంవత్సరాలుగా బాగా బ్రహ్మాండంగా ఉన్నాయి. మన రాష్ట్రంలో దేశవ్యాప్తంగా కూడా రెయిన్ ఫాల్స్ ఒకటి ఉన్నాయి. మొన్న కూడా అకాల వర్షాలతోనే నిన్నటి కుంటలు. కానీ హైదరాబాద్ సిటీలో ఒకరోజు వాన గట్టిగా పడితే ఒక అమ్మాయి చనిపోయేటటువంటి పరిస్థితి, ఒక అబ్బాయి చనిపోయే పరిస్థితి, గతంలో చనిపోయే పరిస్థితి ఏ విధంగా ఉన్నదో ఒక్కసారి మనం ఆలోచించాం సార్. తర్వాత భూములు రేట్లు పెరుగుతాయి అంటున్నారు. భూములు రేట్లు ఎట్లా పెరిగినాయి సార్? నేషనల్ హైవేస్, మీ జిల్లాకి చెప్తాను, మీ సంగారెడ్డి నుంచి పిట్లంకు దారి నేషనల్ హైవే అయినాయి. ఈ నేషనల్ హైవేస్ చేపట్టి ఈ రాష్ట్రంలో 13 నేషనల్ హైవేస్ డెవలప్ అవుతున్నాయి. నేషనల్ హైవేస్ పక్కన మీరు మాట్లాడే ఒక మాట, నేను ఒక మాట ఒక్క మాట మాట్లాడే, రీజనల్ రింగ్ రోడ్ వస్తున్నాయి, ప్లానింగ్ అక్కడ రేట్లు పెరుగుతా ఉన్నాయి. మీ యొక్క చూసి పెరగలే రేట్లు, చాలా కారణాలు రేట్లు పెరగడానికి. తర్వాత ఇంకోటి ఏంటంటే, ముఖ్యంగా ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పుకుంటున్నటువంటి పవర్ విషయంలో, ఈరోజు 19 రాష్ట్రాలు పవర్ కట్ లేకుండా పవర్ సప్లై చేస్తున్నారు బికాస్ ఆఫ్ ద నేషనల్ రిన్యూవబుల్ ఎనర్జీ ఒక పాలసీస్ వల్ల. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ దేర్ పాలసీస్, నాట్ బికాస్ ఆఫ్ ది టీఆర్ఎస్ పాలసీ. కానీ టీఆర్ఎస్ పార్టీ చేసిన ఒకటే ఏంటంటే, రైతులకు ఉచితంగా కరెంట్ చేస్తుంది. బట్ ఎస్, దట్ వీ అగ్రీ, వేరే రాష్ట్రాలు లేదు, అది ఇవ్వట్లేదు. కానీ ఇది కరెంటు ఉత్పాదన ఏదో దేశంలో పెరిగింది. ఆఫ్టర్ జపాన్ అండ్ రష్యా, ఇండియా ఇది థర్డ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ ది పవర్. గతంలో ఎప్పుడు లేదు భారతదేశము. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది. మెడికల్ కాలేజ్ అంటారా, మెడికల్ కాలేజ్ కూడా నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఏది ఉందో, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలానే, నేషనల్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళ పర్మిషన్స్ తోని వాళ్ళు ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత మెడికల్ కాలేజ్ చేస్తాయి. అది ప్రైవేట్ కానివ్వండి, గవర్నమెంట్ కానివ్వండి, ఎవరు పడితే వాళ్ళు అడ్డంగా ఇయ్యరు. కాబట్టి తెలంగాణ కూడా నేషనల్ మెడికల్ కౌన్సిల్ పర్మిషన్స్ తోని కొన్ని వచ్చినాయి, కొన్ని పైప్ లైన్లు ఉన్నాయి. అంతేగానే మాకేమీ లేదు. మా ఏజెన్సీస్, సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీస్, సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన బాడీస్ ఉన్నాయి, అవన్నీ కూడా ఇస్తున్నాయి. నేను ఒకటే మాట అడుగుతున్నాను సంబంధించిన గారు, శ్రీధర్ రెడ్డి గారు ఇన్ని చెప్పుకున్నారు వాస్తవం. మీరు ఇంతకుముందు సీఎం ప్రభాకర్ గారు వాళ్ళకు ఉన్నటువంటి ఎక్స్పర్టైజ్ ని యూజ్ చేసుకుంటున్నారు, గవర్నమెంట్ పాలసీస్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాలసీస్ యూజ్ చేసుకుంటున్నారు. కానీ ఎంతమంది డిస్కామ్లకు ఈరోజు బకాయిలు ఉన్నారు? ఎన్ని కోట్ల రూపాయల బకాయిలు ఉన్నారు?
అది ఎవరు కట్టాలి? ఇవన్నీ కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. రామచంద్రారు, ఆ సబ్జెక్ట్ ఎస్ఎస్ ఇవాళ సీఎం కేసీఆర్ గారు మాట్లాడిన మాట్లాడుతూ ఉన్నాం. మీరు చెప్పిన సబ్జెక్ట్ ఎస్ ఇన్ డీటెయిల్ గా కూడా ఎలక్ట్రిసిటీ నో డౌట్ ఎట్ ఆల్ సెంట్రల్ గవర్నమెంట్ 19 రాష్ట్రాలు ఇచ్చిన మాట వాస్తవం. మిగతా ఒక నిమిషం వాస్తవం సార్ అది ఎస్. కాకపోతే మీరు చెప్పినట్టుగా దాన్ని రైతులకు ఫ్రీగా ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తున్న మాట కూడా వాస్తవం సార్. మీరు చెప్పింది అగ్రేట్. 1 మినిట్ ఎస్ సుజాత గారు, 3 మినిట్స్ తీసుకోండి. ఎస్, సోదరుడు ఇందాక చెప్పిన మాట చెప్తూ ఇప్పుడు 200 కోట్లు కేసీఆర్ ఏదైతే రేపు 21 రోజుల కోసం ఖర్చు పెట్టబోతున్నాడో ఆ మాట ఒకటి అడిగి వారు ఇందాక మాట్లాడి నేను ఆన్సర్ చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, 200 కోట్లు ఎందుకు ఖర్చు పెట్టబోతున్నారు? ఈ రోజు రేపు డిసిషన్ తీసుకొని అన్ని జిల్లాలలో 21 రోజులు వాళ్ళ పార్టీని విస్తృతంగా తీసుకెళ్లి ప్రజల సొమ్ముని, ప్రజలు కట్టిన డబ్బుని తీసుకొని పోయి 200 కోట్లు వాడతారంట. ఇది ఎక్కడి నుంచి వచ్చిందండి? ఇదే పేదలకు 2 బెడ్రూమ్ల ఇండ్లు లేవు. వాళ్ళకి ఆ 200 కోట్లతో ఇండ్లు కట్టిస్తే వందలాది ఇండ్లు వస్తాయి కదా. సెక్రటేరియట్కి 1400 కోట్లు, గతంలో ఇచ్చిన 611 కోట్ల నుంచి 1400 కోట్లు ఖర్చు పెట్టినాం. సెక్రటేరియట్ కట్టినవ్వండి మేడం. మేడం ఒక్క నిమిషం, నాకు గౌరవనీయ రామచంద్రరావు గారు ఇక్కడే ఉన్నారు కాబట్టి ఆయన సీనియర్ అడ్వకేటు. నేనేమంటారండి మేడం, కేసీఆర్ గారు అత్యద్భుతంగా కట్టారు, అది మన సెక్రటేరియట్. ఒక రాష్ట్ర హైకోర్టు కూడా అక్కడి నుంచి షిఫ్ట్ చేసి ఎక్కడైనా పెద్ద హైకోర్టు ఆనరబుల్ జడ్జెస్ అందరూ కూడా దాని వెనుక నివసించేటట్టుగా నడుచుకుంటూ వచ్చి బెంచ్ ఎక్కేటట్టుగా అడ్వకేట్స్ కూడా ఇళ్ల స్థలాలు అక్కడే ఇచ్చి ఒక జస్టిస్ సిటీ లాగా కడితే ఇంకా సంతోషిస్తాం మేడం. అక్కడ ఓల్డ్ అక్కడ ఆ సిటీ అక్కడికి హైకోర్టుకి వెళ్ళాలంటే చాలా కష్టం అవుతుంది, గంటలు వేస్ట్ అవుతుంది. కట్టనివ్వండి, కేసీఆర్ గారు కనుక అది కూడా కడితే అత్యద్భుతంగా కడతారు, మనందరం ఆనందిద్దాం మేడం, అది మంచిదే కదా. మేము కాదనలేదు కదండి, ప్రజల బెనిఫిట్ ఏదైతే ఉంటుందో దాన్ని చేయడానికి మేమందరం ఏకీభవిస్తాం, దానికి అప్రిషియేషన్ కూడా చేస్తాం. కానీ ఇందాక సోదరుడు ఒక మాట అన్నాడు, లక్షల ఎకరాలలో సాగునీరు ఈరోజు కాళేశ్వరం నీళ్ల నుంచి వచ్చిందన్నారు. దాన్ని అబద్ధము, అవాస్తవం అని నేను ఒక చిన్న మాట మాత్రం నేను డెఫినెట్ గా చెప్పదలుచుకున్నా. గతంలో 2018కి ముందు 16 లక్షల బోరు బావులు ఉండే తెలంగాణలో, ఇప్పుడు 25 లక్షల బోరు బావులు ఎందుకైనాయి తెలంగాణలో? అది గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం లేదండి. ఇప్పుడు ఒకవేళ కాళేశ్వరం నీళ్లే నిజంగానే ప్రతి ఎకరాకి అందింటే 25 లక్షల బోరు బావుల నుంచి ఈ రోజు పొలాలు ఎందుకు సాగు చేసుకుంటున్నారు? మీరు మోటార్లు ఇచ్చినాము, ఫ్రీ కరెంట్ ఇచ్చినాము అంటున్నారు కదా, అసలు కాళేశ్వరం నీళ్లు అందితే ఈ బోర్లు ఎందుకు? 24 గంటల నీళ్లు ఎందుకు? బోర్లు వేసుకోవాల్సినటువంటి అవసరం ఎక్కడుందండి? సుమారుగా 9 లక్షల బోరు బావులు అదనంగా తెలంగాణ రాష్ట్రంలో చాలా మంచి ప్రశ్నలు ఏమైనా ఇస్తారు. ఒక్క నిమిషం సార్, కాళేశ్వరం ప్రాజెక్టు అన్ని ప్లేసులకి నీళ్ళిస్తే కోటి ఎకరాలకు నీళ్ళిస్తుంటే మేడం గారు చెప్పినట్టు మరి బోరు బావులు తవ్వాల్సిన అవసరం ఏముంది? 9 లక్షలు అది కూడా. ఇప్పుడు దేర్ ఆర్ డిఫరెంట్ అండ్ ఆ 9 లక్షలు లెక్క ఎక్కడి నుంచి వచ్చిందో దాని అథెంటిసిటీ అంటే నాకు తెలియదు, రేవంత్ రెడ్డి గారు రాసి ఉండొచ్చు. కానీ వారు ప్రెసిడెంట్ అండి, అధికార తప్పనిలేదు. మీకు ఎక్కడి నుంచి వచ్చిందో అథెంటిసిటీ ఏముందో తెలియదు అని చెప్పాను. ఒకవేళ వచ్చి ఉంటే కూడా ఫర్ ఎగ్జాంపుల్ అది 9 లక్షలు రావడం అనేది ఎగ్జాగరేషన్, ఇట్ ఈస్ అమాయకత్వం, దానికి ఏం చేయలేము. కానీ ఒక కొత్త అవసరం వచ్చింది అనుకోండి, మీరు ఒక బ్రహ్మాండం చెప్పారు, వాటర్ టేబుల్స్ ఉన్నాయి, ఒక దగ్గర అవసరం ఉంటే ఎవరైనా వేసుకొని ఉండొచ్చు, నాట్ అవుట్ ఆఫ్ డిస్ట్రెస్, పార్ట్ ఆఫ్ ఎ డెవలప్మెంట్. నెంబర్ 2, రామచంద్రరావు గారు ఇంతకుముందు చెప్పారు, ఒక నిమిషం ఆగండి, ఆగమ్మా ఒక నిమిషం ఆగ, మీరు మాట్లాడరు కదా ఒకటేసారి మొత్తంగా అయిపోదు, ఒక నిమిషం ఆగండి. అయితే ఇంతకుముందు చెప్పారు మీరు పవర్ 19 రాష్ట్రాల్లో ఇచ్చారు, ఇక్కడ ఇచ్చారని చెప్పి, మరి మిగతా రాష్ట్రంలో ఎందుకు ఇవ్వట్లేదు సార్? మీరే కదా గవర్నమెంట్లో ఉన్నారు. అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ రాష్ట్రంలో కేసీఆర్ గారు ప్రభుత్వం వచ్చినప్పుడు 7754 మెగావాట్స్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ స్థాపిత విద్యుత్, ఇవాళ 18450 చేంజ్ మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తి ఉంది రాష్ట్రంలో. ఉత్పత్తి ఉందా మనం తెచ్చుకుంటున్నాం? ఉత్పత్తి ఉందా తెచ్చుకుంటున్నామా? ప్లీజ్ ఆగండి, ఎవరు మాట్లాడుతున్నారు? డిస్టర్బ్ చేయొద్దండి, కొద్దిగా రెస్పెక్ట్ పెట్టుకోండి. నేను మేము విన్నాను కదా, చెప్పండి. కాబట్టి ఇన్స్టాల్డ్ కెపాసిటీ కొంత మనం తీసుకుంటున్నాం అవసరం మేరకు, అది వేరు సంగతి. నెంబర్ 2, నేను ఇంకోటి చెప్పాను మీకు, పవర్ పర్ కాపిటా పవర్ కన్జంప్షన్ అన్ని దేశాలలో అభివృద్ధి సూచిక ఏంటంటే పర్ కాపిటా పవర్ కన్జంప్షన్. దిస్ స్టేట్ హ్యాస్ 2170 యూనిట్స్. ఇది మీరు మీ రాష్ట్రాల్లో ఎందుకు లేదండి నేను అడుగుతా ఉన్నా మిమ్మల్ని. మూడవది, హైవేలు పోయినాయి కాబట్టి భూముల రేట్లు పెరిగినాయి అంటున్నారు. మా ఊళ్ళో హైవే లేకుండే రామన్న, రామచంద్రన్న, మీ కోదాడ హైవేకి 25 కిలోమీటర్ల దొండపాటు దాటితే హైవే ఉందా? లేకపోతే మనం ఇంత ఎక్కువ పెరగడానికి కారణం హైవేస్?
హైవేల పక్కన అమాంతంగా పెరగడం వేరు, గ్రామాల్లో ఉన్న సాధారణ భూములు కుష్కి తరి కంచె అన్నిటి పెరగడం వేరు. మా ఊర్లో కంచె రేటు వేరు, 2 లక్షలు చెప్తున్నారు. నేనేమంటున్నానంటే మీకు విషయం ఇలా మాట్లాడుకుంటుంటే ఇది పెరిగిన మాట వాస్తవం. ఎందుకు ఇరిగేషన్ ఫెసిలిటీ ఈల్డ్ పెరగడం? నేను అడుగుతున్నా, ఆంధ్రప్రదేశ్లో జీవన ప్రమాణాలు పెరిగిన యాసంగిలో ఈ రాష్ట్రము ఈసారి 56 లక్షల ఎకరాలలో పంట వేసినాం. అవును, ఆంధ్రప్రదేశ్లో 16 లక్షలు వేశారు నాకున్న సమాచారం. కరెక్ట్ కరెక్ట్. ఎందుకు వేసారు? మరి తడిసిన బియ్యం కొంటున్నాం, ఇంకేదో చేస్తున్నాం, రైతు వేదికలు కట్టినాం. ఎన్ని రైతు వేదికలు కట్టినాం? ఎంతమంది అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లను పెట్టినాం? ఇంకొక విషయం మీరు అడిగినారు, ఇలా లెక్క చెప్తా. నేషనల్ హైవేస్ ఉందా? ఇలా లెక్క చెప్పనా? ఇప్పుడు జనరల్ మనం వీడికి వెళ్ళి 4 లేన్స్ 1 కిలోమీటర్ ఉందనుకోండి, మీరు ఎన్ని కిలోమీటర్లు వేసారని చెప్తారు? మీరైతే 1 కిలోమీటర్ వేసారని చెప్తారు. వాళ్ళు 4 x 1 4 కిలోమీటర్లు చెప్తా ఉన్నారు. ఓకే, వీళ్ళ యొక్క నిజస్వరూపం. ఫైనల్లీ ఇవాళ ఇంత వడగొల్ల వాన వచ్చింది. ఇవాళ ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఖచ్చితంగా మనం మన దగ్గర నీళ్లు ఉన్నాయి కాబట్టి కార్తి ముందుకు జరపాలి, సో దట్ వడగల్ల వాన వచ్చే సమయానికి ఇబ్బంది పడకుండా అంటే 31 లోపల కోతలు ఏడాడు చూసుకోవాలని చెప్తున్నారు. ఆ ప్రయత్నం చేయబోతున్నారు రేపు పొద్దున. రైట్, అయినా కేంద్ర సహాయం లేకుండా కానీ 10,000 రూపాయలు ప్రతి ఎకరానికి ఇవాళ వడగల్ల ఎందుకు ఇచ్చాము? మొత్తం నష్టం ఊడిపోద్దనా సార్? నేను డిబేట్ చేశాను దాని మీద మొత్తం మీద. కొంత సహాయం మరి మీరెందుకు చేయట్లేదు అంటున్నా, మీ రాష్ట్రాలు ఎందుకు చేయట్లేదు? ఒక్క నిమిషం, మై పాయింట్ ఫైనల్లీ రామచంద్రరావు గారు రామచంద్రరావు పాయింట్ అవ్వడం లేవని ఇచ్చారు సార్. ఓన్లీ 1 మినిట్ ప్లీజ్, ఇప్పుడు ఎక్స్టెన్షన్ చేస్తున్న టైం. ఏ రాష్ట్రంలో ఏ పరిస్థితులు, ఏ రాష్ట్రంలో ఉన్నట్టు ముఖ్యమంత్రులు వాళ్ళ పాలసీస్ ఆ ఫార్మ్ డిమాండ్ చేయబట్టి ఉంటాయి. మాకు ఇక్కడ ఇస్తున్నాం, మీరు అక్కడ ఎందుకు ఇయ్యారు? డిబేట్ అవుతుంది. ఇస్తలేవు దేశంలో ఉన్న ఐటీ ఉద్యోగాల్లో వచ్చిన ప్రతి 3 మంది ఒకటి సార్. రైట్, ఓకే రామచంద్ర, ఒక్క నిమిషం. తండాలను గ్రామ పంచాయతీ రామచంద్ర, కొన్ని ప్రభుత్వాలు కొన్ని నిర్ణయాలు తీసుకున్నాయి. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు వాల్టా యాక్ట్ తీసుకొచ్చారు సార్. ఆ వాల్టా యాక్ట్ వల్ల ఎక్కడ ఎవరు పడితే బోర్వే లేకుండా చాలా వరకు. సబ్జెక్ట్ కలకండి ప్లీజ్, సబ్జెక్ట్ కలకండి. ఇంపార్టెంట్ పాయింట్, మీరు పంపేస్తే మనం పార్టీ ఆఫీస్ లో కాదు కదా మనం మాట్లాడుకోవాల్సిన డిబేట్. రైట్, ఇది వాళ్ళ టాప్ స్టోరీ. ముఖ్యంగా కేసీఆర్ గారి నాయకత్వాన ఇవాళ బీఆర్ఎస్ సభ జరిగింది. రాబోయే ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని ఎట్టి పరిస్థితులు కూడా 103 సీట్లు గెలుస్తామని చెప్పారు. చేసిన పనులు పథకాలు మొత్తం ప్రజలకు వివరించమన్నారు. కొంతమంది ఎమ్మెల్యేలు ఎక్కడెక్కడైతే ఇబ్బంది పడుతున్నారో, ప్రజలకు దూరంగా ఉన్నారో, అవి చేంజ్ చేసే అవకాశం ఉందని కూడా సూటిగానే చెప్పేశారు. ఏం జరుగుతుందో, కర్ణాటక ఎన్నికలు ఎట్టి పరిస్థితులు తెలంగాణ మీద ప్రభావం చూపవు అన్న మాట మాత్రం వాస్తవం. ఏం జరగబోతుందో మరి కొన్ని నెలల్లో తెలుస్తుంది. చర్చలో పాల్గొన్న సీనియర్ అడ్వకేట్ అండ్ భారతీయ జనతా పార్టీ ప్రముఖ నాయకులు రామచంద్ర గారికి, మేడం సుజాత గారికి, రావుల శ్రీధర్ రెడ్డి గారికి నమస్కారం. ఇది వాళ్ళ టాప్ స్టోరీ.